ముఖ్యమంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ పోలవరం సందర్శనకు వచ్చారు. ఎక్కడకు వెళ్తే ఆ ఊరి గురించి అవ్యాజ ప్రేమానురాగాలను కురిపించడం, ఆ ప్రాంతం మీద బోలెడు వరాలు వెదజల్లడం రాజకీయ నాయకులకు అలవాటు. నాయకులు వచ్చి వెళ్లిన తర్వాత ఆ ప్రాంతం మొత్తం కలల్లో తేలిపోయినా ఆశ్చర్యం లేదు. ఇప్పుడు ఏపీ ప్రజల పరిస్థితి కూడా అలాగే ఉంది. కేంద్ర మంత్రి వచ్చి విజిట్ చేసి ఏడాదిలోగా ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాజెక్టు పూర్తి చేసేస్తాం అని ఘంటాపథంగా చెప్పి వెళ్లడం అంటే ఎవరైనా ఎందుకు నమ్మరు? కానీ బీజేపీ నాయకుల మాటలకు కనీసం ఏపీ వ్యవహారాల విషయంలో ఉన్న విశ్వసనీయత ఎంత? వారు తమ విశ్వసనీయతను ఎప్పుడో కోల్పోయారు. నేనిక్కడ అద్భుతాలు చేస్తాను అని వారు అన్నంత మాత్రాన ప్రజలు ఏకపక్షంగా నమ్మకపోవచ్చు. వారు చేయదగిన అద్భుతాలు ఏంటో కళ్ల ముందు కనిపించేదాకా నమ్మరుగాక నమ్మరు. షేకావత్ కూడా పోలవరం పూర్తి చేసే విషయంలో చాలా గట్టిగానే హామీలు ఇచ్చారు. పునరావాసం పెంచి ఇవ్వడానికి అంగీకరించడం ఒక గొప్ప విషయం. అలాగే ముఖ్యమంత్రి జగన్ అడిగినట్లుగా పునరావాసం సొమ్ములను లబ్ధిదారుల అకౌంట్లకే వ్యక్తిగతంగా వేసేయడానికి కూడా ఒప్పుకోవడం ఇంకో మంచి సంగతి. అయితే ప్రాజెక్టు పూర్తి కావడానికి సంబంధించి తనకు చిత్తశుద్ధి బయటపడేలా ఆయన చెప్పిన ఒక మాట ఆచరణలో ఎలా ఉంటుందో వేచి చూడాలి. రాబోయే 3 నెలల పాటు ప్రతి 15 రోజులకు ఒకసారి సమీక్షా సమావేశాలు నిర్వహిస్తానని, పనిలో ప్రోగ్రెస్ ఎలా జరుగుతుందో పరిశీలిస్తూ ఉంటానని మంత్రి చెప్పారు. 15 రోజులంటే 15 రోజులే, 16వ రోజు కూడా కాదు అంటూ మరింత ఖచ్చితంగా కూడా చెప్పారు. కేంద్ర మంత్రి స్వయంగా రంగంలోకి దిగి చెప్పినట్టుగా 15 రోజులకు ఒకసారి సమీక్షలు జరుపుతూ అధికారుల్ని వెంటపడుతూ పనుల గురించి ఫాలోఅప్ చేస్తూ ఉంటే పనిలో వేగం ఖచ్చితంగా పెరుగుతుంది. 3 నెలలు తిరిగేలోగా అలా వేగంగా పనిచేయడం అనేది అందరికీ అలవాటు కూడా అయిపోతుంది. ఆయన అలా చేస్తే మంచిదే, కానీ తొలి 15 రోజులు గడిచేదాకా ఆయన చిత్తశుద్ధితో ఆ మాటలు అన్నారా లేదా ఇక్కడ ఉన్నాడు గనక అలా కాస్త ఊరడింపుగా అన్నారా తెలీదు. అదే సమయంలో ముఖ్యమంత్రి జగన్ చేసిన విజ్ఞప్తి చాలా కీలకమైంది. 15 రోజులకు ఒకసారి కేంద్రం నుంచి బిల్లుల చెల్లింపు జరిగితేనే పనులు వేగంగా పూర్తి కాగలవని సీఎం చెప్పారు. అది కూడా నిజమే. సొమ్ములు సకాలంలో ఇవ్వకుండా కేవలం సమీక్షలు, కర్ర పెత్తనం మాత్రం చేస్తామంటే కుదరదు. 15 రోజులకొకసారి సమీక్ష సరే, 15 రోజులకోసారి నిధుల విడుదల గురించి కేంద్ర మంత్రి ఆలోచించాలి.